నమస్తే అండి, నా పేరు రిషికేష్ పండా. నేను జాతీయ పురస్కార సంస్థలో టెక్నికల్ ఆఫీసర్ పనిచేస్తున్నా. అయితే మనం ఈ ఏదైతే మన సైన్స్ ఫెస్టివల్ ఉందో దీంట్లో భాగంగా మన న్యూట్రిషన్ కమ్యూనికేషన్ నుంచి మనం ఒక స్టాల్ని పెట్టడం జరిగింది సార్. అయితే దీంట్లో మనకి ఈ న్యూట్రిషన్ గురించి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం మనం మన మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు, అలాగే స్థూల పోషకాలు మనం ఎంత మొత్తాదులో తీసుకోవాలి, అలాగే మనం ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి, మనం అలాగే మనం తీసుకునే ఆహారం కూడా చాలామంది ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఏంటంటే చాలామంది మనం తీసుకునే ఆహారంలో కల్తీ ఉంటుందా లేదంటే మనం తీసుకునే దాంట్లో విష పదార్థాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే దాని మొత్తం మీద కూడా అవగాహన కల్పించడం కోసం మనం అనేక పాంప్లెట్ రూపంలో జనాలకి అర్థమయ్యే రీతిలో మూడు భాషల్లో కూడా మన తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ భాషల్లో ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి అవగాహన న్యూట్రిషన్ గురించి కావాలి అని స్నేక్ అండ్ లీడర్స్ రూపంలో కూడా పిల్లలకి మనం ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనం ఏంటంటే స్నేక్ అండ్ లీడర్స్లో మంచి ఆహారంగా మనం తీసుకుంటే మనం పైకి వెళ్తాం. అదే ఫాల్తీ హ్యాబిట్స్ మనం అలవరుచుకుందాం అనుకోండి కిందకు వచ్చేస్తాం అవి. అలాగే మనం మెయిన్గా ఏంటంటే చాలా వరకు మనం ఇది ఏదైతే మంచి పోషకాహారం తీసుకుంటున్నామా లేదా అని చూస్తున్నామో దాంతోపాటు సురక్షితమైన ఆహారం మనం తీసుకుంటున్నామా లేదా అని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం చాలా వరకు మనం ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి కూరగాయలు కానీ ఇవన్నీ తీసుకుంటాం. అయితే మనకి ఏంటంటే వారానికి సరిపడా ఈ బిజీ షెడ్యూల్లో వారానికి సరిపడా కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఒకసారి తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్ని మన ఫ్రిడ్జ్లా కాకుండా స్టోర్ రూమ్లో కింద వాడుకుంటాం. అని మనం ఎట్లా అంటే పాలు, పిల్లలు తాగే పాలు కానీ మనం వంట చేసినవి వంట చేయనివి అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టేస్తుంటాం. అయితే ఏంటంటే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా వంట చేయనివి ఉంటాయి కదా, అవి మనం శుభ్రంగా కడిగి పెట్టకపోవడం వల్ల వాటిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా వెళ్ళి మనం తినే ఆహారం మీద పడుతుంది. అదే మనం పిల్లలకి పెట్టేస్తుంటాం. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో కూడా ఏంటంటే పెట్టిన ఆహార పదార్థాలని మనం బాగా వేడి చేయకుండా ఫ్రిడ్జ్లో తీసుకుని అలా పెట్టడం ఇలాంటి వల్ల కూడా మనకి చాలా వరకు డయేరియా ఇలాంటివి రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి విషయాలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మనం ప్రత్యేకంగా ఒక స్టాల్ని పెట్టి మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఇలాంటివి చెప్పడం జరుగుతుందండి. అలాగే చాలా వరకు ఏంటంటే పిల్లలు మనకి మొదటి 1000 రోజులు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం గర్భవతిగా ఉంటామో అప్పటి నుంచి అలాగే పిల్లలు 2 ఇయర్స్ వరకు కూడా మంచి పోషకాహారాన్ని వాళ్ళకి అందించాలని చెప్పేసి అటువంటి పాంప్లెట్లు అని కూడా తయారు చేయడం జరిగింది. అయితే దీని ద్వారా ఏంటంటే మనకి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి చాలామంది పిల్లలు కానీ మనకి కుటుంబం నుంచి ఫ్యామిలీస్ నుంచి చాలామంది వస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా ఈ న్యూట్రిషన్ గురించి, పౌష్టికాహారం గురించి, సురక్షితమైన ఆహారం గురించి చాలా ఎక్కువ మోతాదులో మనకి అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి మా ఈ ప్రయత్నం సార్. థ్యాంక్ యూ.